అందరికీ నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ ఈరోజు ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఆ రకంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్డీ ఈ రెండింటిని కంపారిజన్ చేయబోతున్నా మరియు దీంట్లో వడ్డీ ఎంత ఉంది దానిలో ఉంది ఇది ఎవరికి సెట్ అవుతుంది అది ఎవరికి సెట్ అవుతుంది ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ని ఈ వీడియోలో చెప్పబోతున్నా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్డీ అనగా రికరింగ్ డిపాజిట్స్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి ఎందుకంటే మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నామో దానికి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి వడ్డీ అనేది జనరేట్ అవుతుంది ఇన్ కేస్ మనం పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ ఖాతాను ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నామో దానికి హండ్రెడ్ పర్సెంటే గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అసలు ఆర్డీ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఇది ఒక మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఎఫ్డీలు ఏం చేస్తాం మనం ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా సో టెన్యూర్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారు కానీ ఆర్డీ అన్నది అలా కాదు మనం ఫిక్స్డ్గా ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ డేట్ రోజు మంత్లీ మంత్లీ పెట్టుబడి పెడుతూ ఉంటామన్నమాట ఎప్పుడైతే మెచ్యూరిటీ అనేది అవుతుందో అనగా టెన్యూర్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు అసలు ప్లస్ వడ్డీ అనేది మనకిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా పోస్ట్ ఆఫీస్లో ఈ ఖాతాను ఎలా ఓపెన్ చేయాలంటే మనం జస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీ ఖాతాను ఓపెన్ చేయాలని చెప్పినట్లయితే వాళ్ళు ఫామ్ ఇస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఈ ఆర్డీ ఖాతాని ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు మిడిల్లో ఓపెన్ చేసామనుకోండి ప్రతి నెల మనం డబ్బు అన్నది ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు మిడిల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుండాలి మీ ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి డబ్బు ఇచ్చండి సో ఆ ఫామ్లో ఏం ఫిల్ చేయాలంటే నేను ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు మిడిల్లో డబ్బుని ఇన్వెస్ట్ చేస్తా అది కూడా మంత్లీ మంత్లీ ఐదు వేలు ఇన్వెస్ట్ చేస్తా ఆరు వేలు ఇన్వెస్ట్ చేస్తా ఎంతైతే అంత అండి మినిమం వంద మ్యాక్సిమం అన్లిమిటెడ్ ఎంత అని చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐదు వేలు చేస్తున్నట్లయితే అక్కడ రాయండి ఐదు వేలని అని ఆ రకంగానే డేట్ కూడా రాయండి ఈ తారీఖు నుండి ఈ తారీఖు మిడిల్లో ఇన్వెస్ట్ చేస్తా అని ఆ రకంగానే ఎస్బీఐలో చూసుకున్నాం అనుకోండి మినిమం అమౌంట్ అనేది వందే కాకపోతే వాళ్ళు ఫిక్స్డ్ డేట్ ఇస్తారనమాట ఈ డేట్ రోజే ఇన్వెస్ట్ చేయాలంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ అనేది పదో తారీఖు వస్తున్నట్లయితే మీరు పదకొండో పన్నెండు రాయండి ఆ రకంగా ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ యాప్ నుండి చేసుకోవచ్చు లేదా ఏటీఎంస్లో కూడా ఫెసిలిటీ పెట్టారు ఏటీఎంస్లో కూడా ఆర్డీ ఖాతాని పెట్టారనమాట డిపాజిట్ ఏటీఎంస్ ఉంటాయి చూసారా దానిలో ఆర్డీ ఆప్షన్ పెట్టారు ఈ మధ్యకాలంలో దాన్ని క్లిక్ చేసి మీ అకౌంట్ నెంబర్ కొట్టి డైరెక్ట్గా డబ్బేస్తే ఆర్డీ ఖాతాలో డిపాజిట్ అయిపోతుంది అదే యాప్ ఉంది కదా ఎస్బీఐ యోనో అని ఏదో ఉంది కదా దానిలో కూడా మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ రకంగా మనం అప్లికేషన్ ఫిల్ చేసి మంత్లీ ఏ రోజు డిపాజిట్ చేస్తామో ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తామో ఫిక్స్ చేయాలన్నమాట అండ్ టెన్యూర్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ యొక్క టెన్యూర్ అనేది ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్ చేసుకుంటా అంటే కుదరదు టూ ఇయర్స్ చేసుకుంటా అంటే కూడా కుదరదు మినిమం ఫైవ్ ఇయర్స్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు కావాలంటే ఇంకొక ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకుని టెన్ ఇయర్స్ పెట్టుకోవచ్చు కానీ మినిమం ఫైవ్ ఇయర్స్ అనమాట అదే మనం ఎస్బీఐలో చూసుకున్నట్లయితే వన్ ఇయర్ నుండి టెన్ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు వన్ ఇయర్ చేసుకోవాలనుకుంటే ఎస్బీఐని సెలెక్ట్ చేసుకోండి అదే మేము ఫిక్స్డ్గా ఫైవ్ ఇయర్స్ సెలెక్ట్ అనుకుంటే పోస్ట్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీ విషయానికి వచ్చేసినట్లయితే పోస్ట్ ఆఫీసే హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ ఎస్బీఐ కూడా సెక్యూరే అది చిన్న బ్యాంక్ కాదు మూసేయడానికి పెద్ద బ్యాంకే సో అది కూడా సేఫ్ అని చెప్పుకోవచ్చు ఇంకా వడ్డీల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా ఉంది ఫిక్స్డ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే క్వార్టర్లీ క్వార్టర్లీ మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నామో అది కాంపౌండ్ అవుతూ ఉంటుంది అనమాట ఆర్డెంటు తెలిసిందే కదా మంత్లీ మంత్లీ చేయాల్సిందే సో ఎప్పుడైతే మనం పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకుని ఫైవ్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే క్వార్టర్లీ క్వార్టర్లీ ఆ అమౌంట్ అనేది కాంపౌండ్ అవుతూ ఉంటుంది అండ్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీలు అనేవి ఎలా ఉన్నాయంటే ఇన్ కేస్ మీరు కనుక టెన్యూర్ అనేది సెవెన్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే జనరల్ పబ్లిక్కి వడ్డీ అనేది టూ పాయింట్ నైన్ పర్సెంట్ అదే సీనియర్ సిటిజన్స్ కూడా టూ పాయింట్ నైన్ పర్సెంటే అదే మీరు టెన్యూర్ అన్నది ఫార్టీ సిక్స్ డేస్ నుండి వన్ సెవెంటీ నైన్ డేస్కి సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ అన్నది త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్ కూడా వడ్డీ అన్నది త్రీ పాయింట్ నైన్ పర్సెంటే అదే మీరు వన్ ఎయిటీ డేస్ టు టూ టెన్ డేస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ అనేది ఫర్ జనరల్ పబ్లిక్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కూడా ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటే అదే మీరు టూ లెవెన్ డేస్ నుండి లెస్ దెన్ వన్ ఇయర్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ అన్నది ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆ రకంగానే సీనియర్ సిటిజన్స్ కూడా ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటే అదే మీ టెన్యూర్ అనేది వన్ ఇయర్ టు లెస్ దెన్ టూ ఇయర్స్ అయితే ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఫైవ్ పర్సెంట్ అదే టూ ఇయర్స్ టు లెస్ దెన్ త్రీ ఇయర్స్ అయితే ఫర్ జనరల్ పబ్లిక్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కూడా ఫైవ్ పాయింట్ వన్ పర్సెంటే అదే

ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో ఇన్ కేస్ ఎవరైనా సరే ఫైవ్ ఇయర్స్ ఆర్డీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్లో మాత్రమే తీసుకోండి ఇది ఎలా ఓపెన్ చేయాలంటే ఇన్ కేస్ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ వెళ్ళి లేదా పోస్ట్ ఆఫీస్ కూడా ఎంతేనండి జస్ట్ వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోటోలు ఇవన్నీ సబ్మిట్ చేస్తే చాలు ఓపెన్ అయిపోద్ది డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి చేయాలన్నమాట ప్రతి నెల ఇంత ప్రతి నెల ఈ తారీఖునని చెప్పి ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి దానితో పాటు నామినేని కూడా యాడ్ చేయాలి ఎందుకు యాడ్ చేయాలంటే ఇన్ కేస్ మీరు కనుక అనుకోకుండా చనిపోయినట్లయితే ఆ డబ్బు మొత్తాన్ని నామనిక్ ఇస్తారనమాట ఈ రకంగా వర్క్ అవుతుంది ఇన్ కేస్ మీరు కనుక మిడిల్లో డబ్బును తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మినిమం లాక్ ఇన్ పీరియడ్ అన్నది త్రీ ఇయర్స్ అనమాట త్రీ ఇయర్స్ తర్వాత మాత్రమే డబ్బుని తీసుకోవచ్చు ఇన్ కేస్ తీసుకున్నా కూడా పెనాల్టీ వేస్తారు ఏ రకంగా వేస్తారంటే వడ్డీ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కదా సో తీసేసి అంత వడ్డీ అనమాట ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటో త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంటో మాత్రం ఇస్తారు పెనాల్టీ వేస్తారు వన్ పర్సెంట్ మైనస్ చేస్తారనమాట సో ఎప్పుడైనా సరే టెన్యూర్ ఇయర్స్ దాకా డబ్బునించుకోవడం చాలా చాలా ముఖ్యం అండ్ మీకు కావాలంటే పోస్ట్ ఆఫీస్ అండ్ ఎస్బీఐలో కూడా మీరు లోన్ అమౌంట్ని తీసుకోవచ్చు మీరు ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారో దానిపై లోన్ ఇస్తారనమాట పోస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం లోన్ తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా వన్ ఇయర్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి వన్ ఇయర్ తర్వాత మాత్రమే మీరు డబ్బు తీసుకోవచ్చు లోన్ రూపంలో ఎంత తీసుకోవచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ని తీసుకోవచ్చు వడ్డీ గురించి మాట్లాడుకున్నట్లయితే టూ పర్సెంట్ ఎక్కువ అనమాట వాళ్ళు ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ని ఆఫర్ చేస్తున్నారు కదా సో ప్లస్ టూ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి మనకి లోన్ అనేది లభిస్తుంది అనమాట దానిని రీపే చేస్తూ ఉండాలి ఈఎంఐస్ రూపంలో కూడా కట్టుకోవచ్చు ఆ రకంగానే ఎస్బీఐలో చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ని మనకి లోన్ రూపంలో ఇస్తూ ఉన్నారు వాళ్ళు కండిషన్స్ ఏం పెద్దగా పెట్టలేదు ఇన్ కేసు లోన్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట ఆ రకంగానే ఇన్ కేసు మీరు మంత్లీ మంత్లీ డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ని మర్చిపోయినట్లయితే లేదా లేట్ అయినట్లయితే ఏమవుతుందంటే ఏమవుదు జస్ట్ పెనాల్టీ వేస్తారనమాట ఎంత వేస్తారంటే అది కూడా చాలా తక్కువ ఉంటుంది వంద రూపాయలకి రూపాయో రెండు రూపాయలో పెనాల్టీ అనమాట సో పెనాల్టీ యాడ్ చేసుకొని నెక్స్ట్ మంత్ మీరు కట్టేయచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇన్ కేస్ మీరు జాబ్ చేస్తూ శాలరీ వస్తున్నట్లయితే ఆ శాలరీలో నేను మంత్లీ మంత్లీ కాస్త అమౌంట్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేసుకుంటా అన్నట్లయితే ఆర్డీ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ రకంగా తీసుకోండి అంతేకాకుండా మిడిల్లో డబ్బుని విత్డ్రా చేయద్దు ఎట్టి పరిస్థితిలోనే చేయొద్దు ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే తీసుకోవచ్చు కాకపోతే పెనాల్టీ వేస్తారు అది కూడా వడ్డీ రేట్ అన్నది కాస్త తగ్గిస్తారనే విషయం గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఆర్డీ గురించి కానీ ఎఫ్డీ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ దేని గురించి డౌట్ ఉన్న ఇప్పుడే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దీనిలో ప్రతి ఒక్క దాని గురించి కోరుస్తుంది ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి కోర్సుంది ఆ రకంగానే లోన్స్ గురించి కానీ ఇన్సూరెన్స్ గురించి కానీ ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు కోర్సునే అనమాట ఇంకెందుకలా సేమ్ ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లు మీ కౌశిక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్